हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल मन चैनल इदी फर्स्ट ब्लॉग वीडियो सो ई रोजैते मन विजयनगरम की दग्गरलो उन्न रामतीर्थालु टेंपल उंदी कदा आ वेलो ओक चिन्न रिसार्ट अयिते उंदी रिसार्ट पेरु वच्चेसि बृंदावनं वैली रिसार्ट अन्नमाट इक्कडैते चाला मंदी पोस्ट वेडिंग शूट प्री वेडिंग शूट्स की वस्तुंटारु सो ई रोज नाकु चिन्न बेबी शूट अयिते उंदी सो अदे पन मीद నేను మీకు ఈ వీడియో తీసి వ్లాగ్ లా చేయబోతున్నాను చూడండి సో మనం అయితే షూట్ కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టేసుకున్నాం ఇంకా స్టార్ట్ చేద్దాం సో కరెక్ట్ గా చాలా మందికి అయితే తెలియదు కరెక్ట్ ఎగ్జాక్ట్ రిసార్ట్ ఏ ప్లేస్ లో ఉందనేది సో అందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను మీకు ఈ వే వచ్చేసి నెల్లిమర్లకి వెళ్ళే వే అన్నమాట పోల్బాగ్ జంక్షన్ ఇది ఈ విజయనగరం జంక్షన్ నుంచి ఒక రిసార్ట్ కి అయితే ఒక 10 కిమ్ ఉంటది ఓకే వెళ్ళేదారులు అయితే రామతీర్థాల జంక్షన్ ఉంటదన్నమాట అది క్రాస్ చేసి వెళ్ళాలి మనం ఇంకా పెట్రోల్ అయితే ఫిల్ చేద్దాం ఓకే ఇప్పుడైతే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనం మిమ్స్ ఏరియాకి వచ్చాం అన్నమాట గౌరవ డాబా దాటక మిమ్స్ హాస్పిటల్ ఉంటది మహారాజా హాస్పిటల్ సో ఆ వేలో ఉన్నాం మనం ఇంకా ఇదిగోండి రైట్ సైడ్ అయితే హాస్పిటల్ అయితే ఉంది మీకు కనిపిస్తుంది ఒకసారి సో హాస్పిటల్ అయితే ఇది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం బ్రిడ్జ్ వస్తుంది అన్నమాట సో బ్రిడ్జ్ క్రాస్ చేసిన వెంటనే మీకు రామతీర్థాల జంక్షన్ అనేది అయితే కనిపిస్తుంది సో ఇదే కనిపిస్తుంది కదండి రామతీర్థాల ఆర్చ్ అనేది రామతీర్థాలు వెళ్ళే రూట్ అయితే ఇది సో మనం ఇంకైతే ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇది క్రాస్ అయ్యాక అయితే మనం లోపలికి వెళ్ళాలి ఇంకా ఇక్కడ అయితే రైల్వే ట్రాక్ ఉంటుంది రైల్వే ట్రాక్ కింద నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి సో ఇది క్రాస్ అయ్యాక అయితే మీకు చంపావతి నది అనేది కనిపిస్తుంది సో ఇక్కడ మీకు చంపావతి రివర్ క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాలి అలాగా స్ట్రైట్కి వెళ్తే మీకు రైట్ సైడ్ అనేది ఒక వే అయితే కనిపిస్తుంది సో అక్కడ బోర్డు అయితే ఉంటుంది ఇక్కడ రైట్ తిరగాలన్నమాట సో కొంచెం అలా ముందుకు వెళ్తే మీకు అయితే రిసార్ట్ అనేది అయితే కనిపిస్తుంది సో అయితే మనం అయితే రిసార్ట్కి అయితే వచ్చేసాం ఇదే రిసార్ట్ అన్నమాట సో ఇక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది సో ఎంట్రీ ఫీజు అయితే ఇక్కడ మనం పే చేయాలి సో వీళ్ళైతే రిసిప్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు సో ఎక్స్ట్రాగా మనం ఏమైనా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కానీ తీసుకెళ్తే పర్ కెమెరాకి 150 ఛార్జ్ చేస్తారు రిసిప్ట్ అయితే ఇచ్చేసారు ఇంకా రిసార్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 to 1 అండ్ ఆఫ్టర్నూన్ 2 PM to 5 PM ఓకే ఇంకా మనమైతే లోపలికి అయితే వెళ్దాం సో రిసార్ట్ అయితే చాలా పెద్దది సో ఎన్ని ఎకర్స్ తెలియదు కానీ చాలా పెద్దది అయితే రిసార్ట్ సో ఇంకొంచెం అలా ముందుకెళ్తే ఇక మీకు అనిపిస్తుంది ఇక్కడ ఉంది కదా ట్రీ హౌస్ ఉంటుంది ఓకే ట్రీ హౌస్ మీరు ఎప్పుడు చూసుంటారో లేదో తెలియదు కానీ సో రియాలిటీగా అయితే ఇక్కడ మన విజయనగరంలోనే అయితే ఉంది ఇది ట్రీ హౌస్ ఒకటే ఉంది సో ఇంకా లోపలికి వచ్చేస్తే ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ షూట్కి వచ్చినట్టు ఉన్నారు చాలామంది సో షూట్స్ అయితే జరుగుతున్నాయి సో ఇదైతే ట్రీ హౌస్ అన్నమాట ఇక్కడ సీనరీస్ మొత్తం చాలా బాగుంటాయి సో ఎలా కట్టారో కానీ ఈ ట్రీ హౌస్ చాలా బాగుంటుంది మీకు డైరెక్ట్గా చూస్తే ఇంకా సో ప్రాప్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ షూట్స్ అవుతున్నాయి సో ఇంకొంచెం లోపలికి వస్తే మీకు ఇలా కనిపిస్తుంది మొత్తం ఇంకా గార్డెన్ ఇవన్నీ ఉంటాయి కొంచెం సో ఇక్కడైతే క్యాంటీన్ అయితే ఉంటుంది లోపల లెఫ్ట్ సైడ్ సో ఇది క్యాంటీన్ మీకు కావాల్సిన తినడానికి అన్నీ ఉంటాయి ఇక్కడ సో ఇదైతే వాష్రూమ్స్ అన్నమాట వాష్రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు సో అది రూమ్స్ కూడా ఉంటాయి డ్రెస్ చేంజింగ్ గట్ట సో ఇక్కడైతే ఆల్రెడీ షూట్స్ అవుతున్నాయి చాలా షూట్స్
సో మనమైతే వెళ్దాం ఒకసారి పైకి, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అమ్మో ఇవైతే కొంచెం ఎత్తుగానే ఉంటాయి ఈ స్టెప్స్, జాగ్రత్తగా ఎక్కాలి. సో చూసారు కదా రూట్స్ మధ్యలో నుంచి మొత్తం వుడ్తో చేశారనమాట ఇది. సో నీట్గా అయితే చైర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు చైర్స్ తీసినట్టున్నారు సైడ్కి ఉన్నాయి కదా. సో ఇదైతే పెట్టారు కొత్తగా ఉన్నది, ఇదంతా ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఒకసారి. సో ఇదైతే ఇక్కడ పైన అయితే ఇలా ఉంటుంది. సో లోపలికి అయితే మనకి వెళ్ళాలన్నట్టుంది. సో ఇక్కడ నుండి బయట చూస్తే మీకు మొత్తం కనిపిస్తుంది వ్యూ. సో ఒకసారి లోపల చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది బయట నుంచి. సో లాక్ అయితే వేస్తారు వీరు ఇక్కడ. సో లోపల అంత ఏమి ఉండదు కానీ జస్ట్ కూర్చోడానికే గట్టా ఉన్నాయి సీట్స్, బెడ్స్లా ఉన్నాయి. సో బయట నేనైతే మీకు స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది, అటు సైడ్ ఉంది ఒకసారి చూపిస్తాను. సో కింద షూట్స్ అయితే అవుతున్నాయి. అమ్మో ఇది నా హెడ్ స్టైల్ ఎలా ఉంది. ఓకే మాకు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా, ఓకే లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తాను ఒకసారి. అమ్మో ట్రీ అయితే చాలా పెద్దదే. సో కింద దిగుదా ఒకసారి మీకు చూపిస్తా స్విమ్మింగ్ పూల్. ఇటు నుండి వేయలేదు, సో జాగ్రత్తగా దిగాలి దిగినప్పుడు. సో ఇదైతే స్విమ్మింగ్ పూల్ అనమాట. సో దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పే చేస్తారు 100 రూపీస్ అనుకుంటా 1 అవర్కి. పెద్దగా లోతైతే ఉండదులేండి. సో ఇక్కడ స్టాల్లో అయితే మనకి డ్రింక్స్ దొరుకుతాయి, ఇంకా తినడానికి అయితే ఉన్నాయి చాలానే. సో మనకి తాతగారు అయితే స్ప్రైట్ గట్టా తీసిస్తున్నారు. ఓకే ఇవైతే తినడానికి ఉంటాయి ఇక్కడ. సో అలా చూస్తే మీకు ట్రీస్ రూట్స్ అయితే చూపిస్తా చూడండి, అలా వాళ్ళు ఎలా కట్టారో తెలియట్లేదు కానీ. సో నా చిన్నప్పుడు ఇలా కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే చాలా బాగుంది ఇక్కడ. సో ట్రీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈరోజు మన గెస్ట్ పాప అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ డాడీ స్పెట్స్ ఎన్ని కాలు పెట్టినా అది తీసి కింద పడేస్తుంది. ఈరోజు చాలా కష్టపడ్డారు వీళ్ళంతా. సో ఇదైతే మన షూట్ లొకేషన్ అనమాట, పాప ఫొటోస్ గట్రా చూపిస్తాను మీకు లాస్ట్లో. సో ఇక్కడ చాలా సెట్ తీసాం షూట్స్, చాలా ఎక్కువ హెవీగా ఎండ్ ఉంది అనమాట, అందుకే కొంచెం పాప అయితే ఎక్స్ప్రెషన్స్ అయితే కరెక్ట్గా పెట్టలేదు కానీ బాగానే వచ్చాయి పిక్స్ అనేవి. సో మీకు ఒకసారి చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ షూట్స్ అవుతున్నాయి ఆల్రెడీ. సో ఇటు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఓకే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ప్యూర్ వాటర్ బాగానే ఉంటుంది వాటర్ అయితే. సో సమ్మర్లో అయితే చాలామంది వస్తుంటారు కానీ ట్రీ హౌస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ నుండి లొకేషన్. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలామంది ఇక్కడికి వస్తుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి గట. సో ట్రీ అయితే చాలా పెద్దది. మా షూట్ అయితే అక్కడ అయిపోయింది, ఇంకొంచెం ముందుకెళ్తే చాలామందికి ప్లేస్ తెలీదు. కొత్తగా అయితే ఇంకా కడుతున్నారు ఇక్కడ అయితే. సో గార్డెన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను మీకు. ఇదంతా చాలా ఏకర్స్ ల్యాండ్ ఇది. ఇలాగే వెళ్ళాలి
సో 1 ఇయర్ బ్యాక్ అయితే ఇది నాకు కనిపించలేదు వచ్చాను, కానీ ఈసారి అయితే చూశాను లోపల చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్దాం. బ్యూటిఫుల్గా అయితే ఉంది లొకేషన్ అయితే. ఇంకా మన విజయనగరంలో ఎవరికైనా తెలియకపోతే ఈ ప్లేస్ సజెస్ట్ చేయండి. ఇంకా కడుతున్నారు. ఇంకా ఎండ్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. చూసారు కదా, మొత్తం ప్లేస్ అయితే మొత్తం చాలా బాగుంది. షూట్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో మన వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక్కడ పిక్స్ అయితే చాలా బాగున్నాయి, మీకు లాస్ట్లో పెడతాను. సో ఈరోజు అయితే మన గెస్ట్. సో కొన్ని ఫొటోస్ అయితే నేను తీశాను చూడండి. ఇది ఈరోజు మన వ్లాగ్ వీడియో. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో వెంటనే మేము ఏమైనా పోస్ట్ అనేది అప్లోడ్ చేస్తే మీకు అప్డేట్ అనేది అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.